हेलो एवरीवन, वेलकम टू द मैथ्स क्लासेस। सो इध मन सेवंथ क्लास लास्ट वीडियो अंडी। वीडियो में चूडबोये अभ्यास मूड मरी अभ्यास नालुगु रेंडु कूडा वीडियो मैं फिनिश चेयबोतुन्नामु। ओके गाइस, सरे చూడమండి, ఇంకా మనం సౌష్టవం అనే టాపిక్ చూస్తున్నాము. మనం లాస్ట్ అంటే చూసింది మనం భ్రమణ సౌష్టవం, సారీ సౌష్టవాక్షం అవి చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడబోయేది భ్రమణ సౌష్టవం. భ్రమణ సౌష్టవం అంటే ఏంటి చూడండి ఒకసారి. మనం అన్నిటి కూడా అన్నిసార్లు మనం మనకి సౌష్టవాక్షం కలిగి ఉంటుందని చెప్పలేము, కానీ చూడమ్మా, ఒక ఏదైనా ఒక చిత్రాన్ని తీసుకున్నప్పుడు, ఒక చిత్రాన్ని తీసుకున్నప్పుడు, సపోజ్ మీకు చతురస్రం తీసుకుంటే, చతురస్రం అనే చిత్రాన్ని తీసుకున్నప్పుడు, చతురస్రం చిత్రాన్ని తీసుకున్నప్పుడు దీన్ని భ్రమణం చేయడం అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ముందు నేను ఒక 90 డిగ్రీలు తిప్పాను. ఏబిసిడి ఉంది, సపోజ్ చూడండి ఏబిసిడి ఉంది, దీన్ని ఒక 90 డిగ్రీలు దీన్ని తిప్పాను. అప్పుడు ఏమవుతుందండి, 90 డిగ్రీలు తిప్పడం వల్ల మీకు ఏమవుతుందండి, ఇది ఇక్కడికి డి వస్తుందండి, ఏబిసి. చూడండి సార్, రెండు సేమ్ ఉన్నాయి కదా, 90 డిగ్రీలు తిప్పినప్పుడు రెండు సేమ్ ఉన్నాయి చూసారా. మళ్ళీ ఇంకో 90 తిప్పాను, మళ్ళీ ఇంకో 90 తిప్పాను అమ్మాయి, సార్ డీడ్ వచ్చింది సార్, ఏబిసి. ఓకేనా, మళ్ళీ ఇంకో 90 తిప్పండి, ఇంకో 90 తిప్పి మళ్ళీ ఏమొస్తుంది చూడండి సార్, మళ్ళీ ఇలాగ వస్తుంది. ఇప్పుడు దాని పేరు ఏంటి సార్, నెక్స్ట్ ఏబిసిడి. మళ్ళీ ఇంకో 90 తిప్పండి అమ్మా, దీన్ని మళ్ళీ ఏ పైకి వెళ్ళిపోతుంది. అంటే సరిగ్గా చూస్తే మీకు మొదటి ఫిగర్ ఏమవుతుంది, మళ్ళీ ఫార్మాలిటీగా ఇది 1, 2, 3, 4, 5 కదండి. ఇప్పుడు మొదటి ఫిగర్ మనకి ఏబిసిడి, ఇక్కడ ఏ ఇక్కడ మొదలైంది చూడండి. మళ్ళీ ఇన్ని ఫస్ట్ 90 డిగ్రీలు తిప్పినప్పుడు మళ్ళీ సేమ్ చూడడానికి మళ్ళీ సేమ్ అలాగే ఉంది కదా, పేరు మారింది, కానీ మీకు చిత్రం అయితే మళ్ళీ సేమ్ అదే వచ్చింది చూసారా. ఓకేనా, దీన్ని మనం ఇలా తిప్పినప్పుడు మనకి సేమ్ అదే చిత్రం మళ్ళీ రిపీట్ అవుతుంటే దాన్ని మనం ఏమంటామంటే, దీనికి భ్రమణ సౌష్టవం కలదు చెప్తామంట. దీనికి మనము భ్రమణ సౌష్టవం కలదు అని చెప్తామంట. 90 డిగ్రీలకి, 180 డిగ్రీలకి, మళ్ళీ ఇంకో 270 డిగ్రీలకి, ఓకే 270 డిగ్రీలకి, నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ని 360 డిగ్రీకి అండి. 360 డిగ్రీకి మళ్ళీ మీకు సేమ్ ఫామ్ అయింది. అంటే ప్రతి చిత్రం ఏ చిత్రమైనా సరే మీకు 360 తిప్పినప్పుడు మళ్ళీ, అంటే చుట్టూ తిప్పినప్పుడు మళ్ళీ సేమ్ అదే ఫామ్ అవుతుంది. సరే, అయితే ఇప్పుడు దీనికి ఏం చెప్తారంటే, దీనికి భ్రమణ సౌష్టవము. దీనికి మొత్తం మనం ఏం చెప్పచ్చు అంటే కనుక, దీనికి మనము ఇలా తిప్పినప్పుడు ఎన్నిసార్లు తిప్పారు మీరు, 5 సార్లు మొత్తం. మొదటిది ఫిగర్ రావడానికి మొత్తం మీకు 5 సార్లు పట్టింది చూసారా, మొదటి ఫిగర్ రావడానికి మళ్ళీ మొత్తం మీకు 5 సార్లు పట్టింది. సో మొత్తం ఏం చెప్పచ్చా మనం మొత్తాన్ని చూడండి, 1, 2, ఇది మొదటిదమ్మా, దీన్ని కౌంట్ అయ్యింది, పక్కన పెట్టేసేయండి. ఇది మొదటిది కాబట్టి దీన్ని కౌంట్ అయ్యకూడదు మీరు, ఇది పక్కన పెట్టేసేయండి. మొత్తం ఇది ఇలా చుట్టూ 360 డిగ్రీలు తిప్పినప్పుడు, 360 డిగ్రీలు తిప్పినప్పుడు ఎన్నిసార్లు మళ్ళీ వచ్చినాము ఇదే ఫిగర్, 2 సార్లు, 3, 4, 5 మొత్తం ఎన్నిసార్లు వచ్చిందండి, దీన్ని పక్కన పెట్టేసేయండి. అంటే మొత్తం 4 సార్లు ఏర్పడింది. మొత్తం ఎన్నిసార్లు ఏర్పడిందమ్మా, 4 సార్లు ఏర్పడిందమ్మా, 4 సార్లు అదే చిత్రం మళ్ళీ ఏర్పడింది. అమ్మ వినండి, ప్రతి చిత్రాన్ని కంపల్సరీగా 360 డిగ్రీలు తిప్పినప్పుడు మళ్ళీ అదే ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. అంటే మనం ఇక్కడ దీన్ని ఏమంటామంటే, దీన్ని పరిమాణం అంటమాట. ఓకే, భ్రమణ సౌష్టవ పరిమాణం అంటాం. ఈ స్క్వేర్కి, చతురస్రానికి భ్రమణ సౌష్టవ పరిమాణం ఎంత అంటే 4. ఎన్నిసార్లు వచ్చిందో 4 సార్లు కదా, కాబట్టి 4 అంటాము. సపోజ్ మీరు సపోజ్ వేరేదేం తీసుకోండి, వేరేదేం తీసుకుంటే ఇక్కడ సపోజ్ ఒక పిచ్చి బొమ్మ తీసుకుంటే, ఒక పిచ్చి బొమ్మ ఏమి తీసుకుంటే చూడండి, మళ్ళీ ఎగ్జాంపుల్ ఏది పిచ్చి బొమ్మ తీసుకున్నా సరే, ఇలా సంథింగ్ ఏదైనా సంథింగ్, ఒక ఏదైనా సంథింగ్ ఇలా బొమ్మ మీద ఉంది. ఇప్పుడు దీన్ని మొత్తం తిప్పితే మీకు 360 తిప్పినప్పుడు, 360 తిప్పితే మళ్ళీ మీకు ఇదే ఫామ్ అవుతుంది, ఇదే ఏర్పడుతుంది. అంటే 1, దీని భ్రమణ సౌష్టవ పరిమాణం ఎంత అంటే 1. కాబట్టి మా 1 అనేది కంపల్సరీగా ఏ ఫిగర్కైనా ఏ చిత్రంకైనా సరే 1 భ్రమణ సౌష్టవ పరిమాణం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏం చెప్పాలి మీరు, 1 కన్నా ఎక్కువ పరిమాణం అనేది, 1 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆ చిత్రానికి భ్రమణ సౌష్టవ పరిమాణం కలదని చెప్తామంట. ఓకేనా, ఏం చెప్పాలండి, ఎప్పుడైనా సరే ఆ చిత్రానికి 1కి 1 సారి మించి, ఒకదానికి మించి ఉంటే కనుక అప్పుడు మాత్రం మీరు దానికి భ్రమణ సౌష్టవం కలదు అని చెప్పచ్చు అనమాట. ఓకే సరే, ఇంకా చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ వాడు ఏం చెప్పాడు, అలాగే ఇంకొకటి అండి, ఇంకో విషయం చెప్పాలి మీకు. ఇక్కడ మనకి ఏ యాంగిల్తో తిప్పినప్పుడు, ఎగ్జాక్ట్గా మళ్ళీ సేమ్ ఫామ్ అయింది చూడండి, 90 డిగ్రీలు తిప్పినప్పుడు. ఈ 90ని మీరు ఏమంటారు, భ్రమణ కోణం అంటారు, దీన్ని మనం భ్రమణ కోణం అంటాము. ఓకేనా, 90 డిగ్రీలు తిప్పిన ప్రతిసారి చూడండి, ఇంకో 90 తిప్పితే మళ్ళీ సేమ్ వచ్చింది, ఇంకో 90 తిప్పితే మళ్ళీ సేమ్ వచ్చింది. అంటే 90 తిప్పిన ప్రతిసారి మళ్ళీ మీరు సేమ్ వస్తుంది, అవునా. సో దీనిని భ్రమణ కోణం అంటారు. మా మొత్తం 360 డిగ్రీలు తిప్పాలి, అవునా. అయితే చూడండి మొత్తం మీకు ఈ చతురస్రాన్ని మొత్తం దీనికి భ్రమణ సౌష్టవ పరిమాణం ఎంత, ఇంత మనం చూసాం కదా 4 కదా, చూడండి 4 డివైడ్ చేయడమా ఎంత, 90. సో దీనికి భ్రమణ సౌష్టవ కోణం ఎంత అంటే కనుక 90 డిగ్రీలు గుర్తుపెట్టుకోండి. ఓకే సరే, ఓకే. భ్రమ కింది పటములో
క్రింద పటంలో వేణు యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఒకటి కన్నా ఎక్కువ ఒకటి దేనికైనా ఉండేది కానీ ఒకటి కన్నా ఎక్కువ దేనికి ఉంటుందని అడిగాడు. ఇది చూడమ్మా, ఇది ఒక 90 తిప్పినప్పుడు సపోజ్ ఏబిసిడి మీరు పేరు పెట్టుకుంటే కనుక, ఏబిసిడి మీరు పేరు పెట్టుకుంటే దీన్ని ఒకసారి గైస్ ఎరేజ్ చేద్దాం, ఇక్కడ ఎరేజ్ చేద్దామండి. మీడియం స్ట్రోక్ నో ఓకే చూడండి, ఇక్కడ చూడండి సాయి, నేను చెప్పుకున్నాను. ఇది మనకి 90 తిప్పిన ప్రతిసారి, ఇది 90 తిప్పిన ప్రతిసారి మనకి ఏమవుతుందంటే ఎగ్జామ్ ఫిగర్ ఫామ్ అయిపోతుంది, సేమ్ ఫిగర్ ఫామ్ అవుతుంది. ఏబిసిడి ఏబిసిడి అంటే తప్పట ఏబిసిడి, ఇది 90 తిప్పితే కనుక ఏ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ బి ఇక్కడికి వెళ్తుంది, సి ఇక్కడ, డి ఇక్కడ, అంటే సేమ్ చిత్రం మళ్ళీ ఫామ్ అవుతుంది. సేమ్ చిత్రం ఫామ్ అవుతుంది 90 తిప్పిన ప్రతిసారి అంటే ఇంకో 90కి మళ్ళీ ఫామ్ అవుతుంది, ఇంకో 90కి మళ్ళీ ఏర్పడుతుంది, ఇంకో 90కి మళ్ళీ ఏర్పడుతుంది. ఇదే చిత్రం మొత్తం మీకు 5 సార్లు ఏర్పడుతుందమ్మా, అంటే దీని భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4 అనమాట. సో ఒకటి కన్నా ఎక్కువ అడిగాడు, ఇది మొదటిది. ఇది చూడమ్మా ఏబిసిడి ఏబిసిడి కదా, దీన్ని తిప్పుకుంటే దీన్ని ఇలా కొంచెం తిప్పినప్పుడు మీకు ఇలా కొంచెం ఎంత కొంచెం యాంగిల్ తిప్పినప్పుడు ఇదేమవుతుందంటే ఏర్పడుతుంది, ఒకసారి ఇలా ఏర్పడుతుంది, ఇలా ఏర్పడుతుంది చూడండి. తిప్పినప్పుడు ఇక్కడ ఈసారి సి పైకి వస్తుంది, ఏ కిందకి వస్తుంది, బి వస్తుంది. మళ్ళీ తిప్పితే కనుక అప్పుడు ఈసారి మీకు ఏమవుతుందమ్మా, నెక్స్ట్ ఈసారి మళ్ళీ ఈసారి బి పైకి వస్తుంది, సి ఇక్కడికి వస్తుంది, ఏడుగు వస్తుంది. మళ్ళీ తిప్పినట్టే కనుక అప్పుడు మళ్ళీ మీకు ఈసారి ఏబిసి ఏర్పడుతుంది. అంటే ఇది మొత్తం 3 ఉన్నాయి, దీనికి మొత్తం 3 ఉన్నాయండి దీనికి. సో ఇది మాట వాడు చెప్పి ఒకటి కన్నా ఎక్కువ అడిగాడు దీనికి. ఇది చూడమ్మా మూడో డయాగ్రామ్ చూసుకున్నట్లయితే, మూడో డయాగ్రామ్ మీరు చూసుకుంటే ఏమవుతుంది ఇక్కడ మీకు, మూడో ఫిగర్ చూడండి, దీనికి ఎంత తిప్పితే మీకు అదే చిత్రం ఏర్పడుతుంది చెప్పగలరా? 90 తిప్పి అనుకోండి, ఇలా వస్తున్నాము, 90 తిప్పితే మీకు ఇలా ఏర్పడుతుంది. మళ్ళీ సేమ్ ఫిగర్ ఏర్పడిందా ఏర్పడలా, 180 తిప్పండి ఇలా ఏర్పడుతుంది. సారీ సేమ్ చిత్రం ఏర్పడిందా లేదు, అటు ఇటు చూసారా, ఈ రెండు వేరేరు ఉన్నాయి. మళ్ళీ ఇంకో 90 తిప్పండి ఇలా ఏర్పడుతుంది మళ్ళీ ఈసారి, అంటే కాదు మళ్ళీ ఇంక తిప్పండి అంటే ఇంకోసారి వస్తుంది. అంటే దీనికి ఒకటేనమ్మా, దీనికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఒకటే దీనికి, కాబట్టి దీనికి అసలు మనం లేదని చెప్పవచ్చు. ఇప్పుడు ఒకటి కన్నా ఎక్కువ అడిగాడు వాడు, ఒకటి కన్నా ఎక్కువ అడిగాడు కాబట్టి ఇది కాదు. హెచ్ చూడమ్మా, హెచ్ని మీరు ఎగ్జాక్ట్గా తిరగ తిప్పితే బ్యాక్ తిప్పేస్తే పైన కింద తిప్పేస్తే 180 తిప్పినట్టు, పైనది కిందకి తిప్పితే తిరిగేస్తే ఎగ్జాక్ట్ 180 అమ్మా. అంటే 180 తిప్పితే ఒకసారి వస్తుంది, ఇంకో 180 ఇంకోసారి వస్తుంది. అంటే దీని భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2 దీనికి. ఇది చూడమ్మా, ఇది మనకి ఇలా ఒకసారి తిప్పితే ఒకసారి వస్తుంది, ఇంకోసారి వస్తుంది, ఇంకోసారి, దీనికి మొత్తం 3 దీనికి. దీనికి 4 అనుకోండి, దీనికి 4, దీనికి 2, దీనికి 3 వస్తుంది, దీనికి కూడా 3 రైట్. క్రింది పటముల యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం రాయండి. ఓకే సరే, వాడు అడుగుతున్నాడు, ఇంత మనం అడగలేదు, మనం రాసాము, దీన్ని అడుగుదాం చూద్దాం ఒకసారి. ఇది చూడమ్మా, ఇది ఎగ్జాక్ట్గా మళ్ళీ మీకు 180 తిప్పితే మళ్ళీ సేమ్ ఏర్పడుతుందేమో కదా, ఇలా పైన తిప్పేస్తే కనుక మీకు ఎగ్జాక్ట్గా మళ్ళీ సేమ్ ఇదే వస్తుంది. ఓకే 180కి ఒకసారి, 360కి ఒకసారి, అంటే 2 సార్లు అమ్మా దీనికి. ఇది చూడమ్మా, ఈ 90 తిప్పితే ఒకసారి మళ్ళీ ఎక్స్ ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా, ఏబిసిడి కదా, పేర్లు పెట్టుకుంటే మనకి ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా వస్తుంది సారి, 90 తిప్పితే ఇలా ఏర్పడుతుంది, మళ్ళీ తిప్పితే సరే వస్తుంది ఏబిసిడి అండి, మళ్ళీ తిప్పితే ఇంకోసారి వస్తుందండి సారి, ఇక్కడ సరే ఏబిసిడి అండి సారి, మళ్ళీ తిప్పితేస్తే మళ్ళీ ఒరిజినల్ ఫిగర్ ఫామ్ అయిపోతుంది. అంటే దీనికి మొత్తం ఎంతమ్మా, 4 సార్లు దీనికి. ఓకేనా, మొత్తం 4 సార్లు అండి, మొత్తం 4 సార్లు, దీనికి 4 మరో దానికి 2. దీన్ని చూడమ్మా, ఏబిసి అనుకుంటే అలా నిందా చేసాం కదా, ఇలా తిప్పినప్పుడు మనకి ఏమొస్తుంది, ఏ ఇక్కడ ఉంది కదా, సి పైకి వెళ్ళిపోతుంది, ఏ ఇక్కడికి వస్తుంది, బి ఇక్కడికి వస్తుంది, మళ్ళీ తిప్పితేయండి, మళ్ళీ తిప్పితేయండి ఇలా వస్తుందా, అంటే ఏ ఇక్కడ, బి ఇక్కడ, సి ఇక్కడ, మళ్ళీ తిప్పితేయండి సరే ఏ పైన, బి కింద, సి కింద, అంటే మొత్తం 3 సార్లు అమ్మా. దీని భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అండి, దీనికి 3 అండి. ఇది చూడండి అమ్మా, ఇది ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఇది సి అనుకుంటే, దీన్ని తిప్పితే కనుక మళ్ళీ ఏ ఇక్కడికి వస్తాం కదా, ఏ ఇక్కడికి, బి ఇక్కడికి, సి ఇక్కడ, డి ఇక్కడికి, మళ్ళీ తిప్పితేయండి సరే ఏ కిందకు వస్తుంది, మళ్ళీ తిప్పితేయండి సార్ ఏ ఇటు వస్తుంది, మళ్ళీ తిప్పితేయండి సార్ ఏ పైకి వస్తుంది, అంటే ఏ పైకి వస్తుంది మళ్ళీ, అంటే 1, 2, 3, 4 చుట్టూ తిరిగింది, 4 అండి, 4. దీని భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే 4 అని చెప్పవచ్చు అనమాట దీనికి. ఓకేనా, దీన్ని చూడండి గైస్, దీనికి కూడా, ఇది కూడా సేమ్ ఇలాంటి ఫిగరే కదా, దీనికి కూడా 4 ఉంటుంది, మీరు చూసి చెప్పేసి క్లియర్ కానీ. ఇది చూడండి, ఇది 1, 2, 3, 4 పంచభుజి. ఓకేనా, ఇది పంచభుజి కదా, పంచభుజి కాబట్టి మనకి ఏమవుతుంది, ఖచ్చితంగా దీనికి మొత్తం 5 ఉంటాయండి, దీనికి 5 సార్లు వస్తాయి, దీనికి 5 సార్లు వస్తుంది చూసి చెప్పేసి దీనికి.
ఇదమ్మా ఇది మొత్తం మనకి 6 సార్లు వస్తుంది 1 2 3 4 5 6 అంటే మనకి 6 సార్లు వచ్చేస్తుంది తిప్పితే కనుక ఇది మళ్ళీ సేమ్ దీని పేరు ఏ దీని పేరు బి దీని పేరు సి అనుకుంటే కనుక మళ్ళీ సేమ్ ఇదే ఫిగర్ ఫామ్ అవడానికి 3 సార్లు తిరగవలసి వస్తుంది దీనికి 3 అండి దీనికి 3 అండి రైట్ భ్రమణ కేంద్రము ఓకే దీనికి ఉంటుందా ఉండదని అడుగుతున్నాడు భ్రమణ సౌష్టం దీనికి ఉంటుందా ఉండదని అడిగాడు చతురస్రానికి ఉంటుందండి మనం చేసుకున్నాము భ్రమణ సౌష్ట పరిమాణం 4 కదండి చతురస్రానికి 360/4 అండి ఎంత 90 డిగ్రీలు అండి అవునా చెప్పుకున్నాం 360 మొత్తం తిరగడం ఎంతండి 360 డిగ్రీలు కదా భ్రమణ సౌష్ట పరిమాణం ఎంత 4 నాలుగుతో డివైడ్ చేయండి కోణం తెలిసిపోతుంది దీర్ఘ చతురస్రము ఇలా ఉంది మనకి అవునా ఇలా ఉంది ఇది రావాలంటే తిరగదిప్పితే ఒకసారి వస్తుంది మళ్ళీ ఇంకోసారి తిరగతి వస్తుంది ఇంకోసారి అంటే 180 ఒకసారి వస్తుంది 360 ఇంకోసారి వస్తుంది అంటే దీని భ్రమణ సౌష్ట పరిమాణం 2 అండి దీని భ్రమణ సౌష్ట పరిమాణం 2 అండి దీని కలదు భ్రమణ సౌష్ట పరిమాణం 2 360/2 అంటే 180 డిగ్రీలు దీని కోణం ఎంత అంటే 180 డిగ్రీలు సమచతుర్భుజము సమచతుర్భుజము ఇది కదమ్మా సమచతుర్భుజం ఇలా ఉంటుంది కదండి ఇది 180తో ఒకసారి వస్తుందండి 180 తిప్పితే ఒకసారి వస్తుందమ్మా మళ్ళీ ఇంకో 180 ఇంకోసారి వస్తుంది అంటే 360 మొత్తం 2 సార్లు వస్తుంది దీనికి కూడా సేమ్ ఆన్సర్ అండి ఎంత ప్రతి 180కి ఇది మళ్ళీ ఎగ్జాక్ట్గా రేపు మీకు చూపిస్తామాట సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సేమ్ ఉంటాయి కదా ఇది 3 సార్లు ఏర్పడుతుందా మనం చెప్పుకున్నాం కదండి ప్రీవియస్ దాంట్లో ఇదిగోండి ఇది ఇక్కడ ఉంది 3 సార్లు ఏర్పడుతుంది కదా మనకి 3 సార్లు ఏర్పడుతుంది కదమ్మా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఓ దీనికి 360/3 అంటే 120 డిగ్రీలమ్మా క్రమ షడ్భుజి షడ్భుజి అంటే 6 భుజాలు కలవు 6 భుజాలు కలవు కదండి 6 సార్లు వస్తాం మనకి అంటే 360/6 60 డిగ్రీలు తిప్పిన ప్రతిసారి మీకు అది ఆ చిత్రం మళ్ళీ ఏర్పడుతుందన్నమాట వృత్తం భ్రమణ కేంద్రం ఉంటుంది భ్రమణ సౌష్ట పరిమాణం మనం చెప్పలేము లెక్కలేనని మనం చెప్పలేమండి అట్లా మనం చెప్పలేము ఓకే ఇది కూడా మనం చెప్పలేము రైట్ అర్ధవృత్తము మనకి ఏముంటుందమ్మా అర్ధవృత్తం యాక్చువల్ మనకి ఎలా ఉంటుంది ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది దీన్ని ఎగ్జాక్ట్గా 180 తిప్పితే తిరగబడుతుంది ఇలా వస్తుంది మళ్ళీ 180 తిప్పితే మళ్ళీ ఒరిజినల్ ఫామ్ ఇలా వస్తుంది అంటే దీనికి ఒకటే అండి భ్రమణ సౌష్ట పరిమాణం దీనికి ఒకటే ఒకటి ఉంటే అప్పుడు ఏం చెప్పచ్చు మనం దీనికి అసలు మనం దీన్ని భ్రమణ సౌష్ట కేంద్రం లేదని చెప్పేసుకుంటాం దీనికి లేదని చెప్పేసుకుంటాం అనమాట ఓకేనండి రైట్ దీంతో మనకి అభ్యాసం 3 మనకి కంప్లీట్ అయిపోయింది అభ్యాసం 4 చూద్దామండి సేమ్ ఇదే కాన్సెప్ట్ బేస్ ఏంటుంది చెప్పేసుకున్నాం కూడా అభ్యాసం 4 చూడండమ్మా సింపుల్ ఒకటే ప్రశ్న ఉంది ఈ క్వశ్చన్లో ఈ ఎక్సైజ్లో ఆఖరి ప్రశ్న అన్నట్టు రేఖీయ సౌష్టం ఉంటుందా ఉండదా జెడ్కి రేఖీయ సౌష్టం ఉంటుందా ఉండదా అండి ఉండదు కాబట్టి దీనికి ఎలా గీత గీసినా సరే మీకు జెడ్కి ఎలా ఎటువైపు మీరు మడత వేసినా సరే మీకు 2 వైపులా సేమ్ ఉండవు జెడ్కి కాబట్టి దీనికి లేదని చెప్పేసే 0 భ్రమణ సౌష్టం కలదు ఎందుకంటే తిరగదిప్పినప్పుడు 180 డిగ్రీకి ఒకసారి మళ్ళీ ఇంకో 180 ఇంకోసారి అంటే 2 సార్లు వస్తుంది ఎస్కమ్మా ఎస్కి మీకు రేఖీయ సౌష్టం ఉంటుందా రేఖీయ సౌష్టం దీనికి ఉండదు ఎందుకు ఉండదంటే మీరు ఎలా దీన్ని మడిచినా ఉండదు దీనికి ఎలా దీన్ని మడిచినా సరే మీకు ఉండదు 0 మరి భ్రమణ సౌష్టం ఉంటుందా ఎగ్జాక్ట్గా మీకు ఎగ్జాక్ట్గా తిరగదిప్పేస్తే ఉంటుందండి కలదు ఎన్ని అంటే దీనికి కూడా 2 అండి ఎగ్జాక్ట్గా ఎస్ని తిప్పండి సార్ ఎస్ని 180 తిప్పి చూడండి ఇలా ఎస్ని కదా దీన్ని ఎగ్జాక్ట్గా తిప్పి చూస్తే మళ్ళీ ఎస్ఏ ఫామ్ అవుతుంది మళ్ళీ తిప్పండి మళ్ళీ ఎస్ఏ ఫామ్ అవుతుంది అంటే 2 సార్లు అనమాట దీని భ్రమణ సౌష్ట పరిమాణం ఎంతమో 2 ఎస్ఎం ఎస్కి 2 హెచ్కి రేఖీయ సౌష్టం ఉంటుందా ఉంటుంది ఎలాగండి ఇలా ఒకసారి గీస్తారు ఇలా ఒకసారి గీస్తారు అంటే 2 ఉంటుంది 2 సౌష్టములు ఎంత అంటే 2 భ్రమణ సౌష్టం ఉంటుందంటే ఉంటుంది కలదు ఎంతమ్మా ఎగ్జాక్ట్గా 180 తిప్పినప్పుడు ఒకసారి మళ్ళీ ఇంకో 180 తిప్పితే ఇంకోసారి అంటే 2 ఓకే రేఖీయ సౌష్టం కలదు సౌష్టం అక్షరం లెక్కలేనండి ఇన్ఫైనైట్ భ్రమణ సౌష్టము కలదు దీనికి మనం చెప్పలేము దీనికి కూడా మనం చెప్పలేమన్నమాట ఓకేనండి నెక్స్ట్ ఈకి కలదు ఈకి ఇలా గీస్తే ఉంటుందా ఓకే ఉంటుంది సౌష్టవ అక్షరాలు ఒకటే ఇది ఒకటే కదా భ్రమణ సౌష్టవ లేదు దీనికి ఈని ఎలా తిప్పినా సరే 180 తిప్పితే మీకు తిరగబడుతుంది ఇలా వస్తుంది కాబట్టి లేదని చెప్పేశాడు మళ్ళీ 360 తిప్పితే అప్పుడు మళ్ళీ ఇంకోసారి ఏర్పడుతుంది కాబట్టి దీనికి 0 అంట దీనికి 0 భ్రమణ సౌష్ట భ్రమణం ఒకటే యాక్చువల్లీ ఒకటి 0 చెప్పదు 1 ఎన్నకి ఎలా దీన్ని ఎలా ఫోల్డ్ చేస్తే దీనికి ఉండదండి ఎన్నని మీరు ఎలా ఏ గీత ద్వారా మీరు మడిచినా సరే ఉండదు దానికి ఇది 0 ఓకే మరి భ్రమణ సౌష్టము ఎన్నని ఇలా ఉంది కదండి ఎన్ని తిరిగేస్తే మళ్ళీ సేమ్ ఎన్న ఏర్పడుతుంది కదా ఏర్పడుతుందండి కలదు ఓకేనా మళ్ళీ ఇంకొక 180 మళ్ళీ ఏర్పడుతుంది అంటే 2 సార్లు అన్నమాట ఎన్నకి భ్రమణ సౌష్ట పరిమాణం ఎంత 2 సికి మీకు ఇలాగ ఆహా ఒకటి ఎంతైనా కలదు 1 మరి భ్రమణ సౌష్టము సీని 180 ఇలా ఉన్న సీని 180 తిప్పితే మీకు ఇలా వస్తుంది
తిరగబడుతుంది కదండి, తిరగబడుతుంది ఇలా వచ్చేస్తుంది మనకి. కాబట్టి మనకి మళ్ళీ తిరగతే మళ్ళీ ఇంకోసారి సి వస్తుంది. సో దీనికి లేదని చెప్పేసుకోవచ్చు. దీనికి భ్రమ, దీనికి కూడా సౌష్ఠ పరిమాణం ఒకటేనండి. ఓకే, దీనికి లేదు, ఒకటి ఉన్నదానికి మనం లేదని చెప్పేస్తాం సింపుల్గా, రైట్. సో గైస్ మనం దీంతో మనకి సౌష్ఠవం అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. అలాగే మనకి 7వ తరగతి కూడా సక్సెస్ఫుల్గా మొత్తం మనం ఫినిష్ చేశామండి. ఓకే గైస్, మొత్తం ఈ వీడియోస్ అన్నీ మీరు జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు, జాగ్రత్తగా యూజ్ చేసుకుంటున్నారని ఆశిస్తున్నానండి. ఓకే, తిరిగి మళ్ళీ తర్వాత కలుసుకుందాం.